Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు అజెండా ఫిక్స్ చేస్తున్న జగన్. ఏపీ అసెంబ్లీకి రావట్లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్నారు ఏపీ అధికార పక్ష నేతలు. అయితే తాము అసెంబ్లీకి వెళ్లకుండా ఏపీ అసెంబ్లీలో దీనిపైన చర్చ జరగాలన్న అజెండాను ఫిక్స్ చేస్తున్న వైనం ఆసక్తికరంగా మారింది. గడిచిన కొద్ది రోజులుగా ఏపీలో చోటు చేసుకున్న పరిణామాలు, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రియాక్షన్తో పాటు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి చేపట్టిన నిరసన కార్యక్రమాల గురించి తెలిసిందే. సాధారణంగా విపక్షం ఏ అంశం మీద చర్చ జరగాలని కోరుకుంటుందో ఆ విషయాలకు భిన్నంగా చర్చకు తెరతీయడం కనిపిస్తుంది. అయితే సభకు రాని జగన్ తాను సభలో లేకున్నా సదరు సభలో ఏ అంశాలపై చర్చ జరగాలని కోరుకుంటున్నారో ఆ అంశాలే చర్చకు వచ్చేలా చేయడం చూసినప్పుడు అసెంబ్లీకి వెళ్లకుండానే ఏపీ అజెండాను ఫిక్స్ చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. వినుకొండలో జరిగిన రషీద్ హత్య ఉదంతంపై అందరి చూపు పడేలా చేయడమే కాదు, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపేలా చేపట్టిన కార్యక్రమం ఒక ఎత్తు అయితే ఏపీలో గడిచిన 50 రోజులలో 36 హత్యలు జరిగినట్లుగా చెప్పిన మాటలు సంచలనంగా మారాయి. ఏపీలో ఏం జరుగుతుందన్న విషయాన్ని అందరూ మాట్లాడుకునేలా చేయడంలో జగన్ సక్సెస్ అయ్యారు. చివరకు ప్రభుత్వం సైతం ఆత్మరక్షణలో పడి ఏపీ శాంతి భద్రతలపై ప్రకటనలు ఇవ్వడంతో పాటు గత ప్రభుత్వం చేసిన తప్పులు అంటూ కొత్త కార్యక్రమాన్ని చెప్పటాల్సిన పరిస్థితి. హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం వైఫల్యం చెందుతున్న వైనంపై విమర్శలు గురిపెట్టిన వైసీపీ అధినేత తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంటూ డ్యామేజ్ కంట్రోల్ ప్రోగ్రామ్కు తెరతీయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా ఏపీ ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు సర్కార్ ఇచ్చిన ప్రజెంటేషన్లో దొర్లిన తప్పులను వెంటనే ఎత్తిచూపడమే కాదు, ఆ విషయంలోనూ ప్రభుత్వం ఇరుకున పడేలా చేశారు. ఎన్నికల వేళ తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ అమలు చేస్తామన్న చంద్రబాబు మాటలపై ఎదురుదాడిని మొదలుపెట్టిన వైసీపీ నేతల తీరుతో చంద్రబాబు ప్రభుత్వం ఇరుకున పడుతోంది. మొత్తంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఇష్టపడని అధికార పక్షానికి అసలు సిసలు విపక్ష నేత పాత్రను పోషిస్తూ ఏపీ అజెండాను ఫిక్స్ చేస్తున్న క్రెడిట్ను సొంతం చేసుకుంటున్నారు.